వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి జోగి రమేష్ మాట్లాడుతూ ఒక బీసీని, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకుడిని కృష్ణా జిల్లాలో ఎదిగాను, అలాంటి బీసీ నాయకుడు ఎదగడం మీకు ఇష్టం లేక పసిపిల్లవాడి మీద రాజకీయాలు చేస్తారా అంటూ కులం కార్డు తెచ్చారు. ఈ కులం కార్డు తీసుకురావడం ఆ కులానికి సంబంధించో ఆ సామాజిక వర్గానికి సంబంధించో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికో దాని అప్లిఫ్ట్మెంట్ కోసమో వాడరు. పవర్ పోయిన తర్వాత వాళ్ళు చేసే నేరాలు, ఘోరాలు, అకృత్యాలు, అరాచకాలు, అనైతిక కార్యక్రమాలు, అక్రమాలని సరిచేసుకోవడానికి రక్షణ కవచంగా తీసుకొస్తున్నారు. విజయసాయిరెడ్డి గారి ఇష్యూ అయినా అంతే, ఆయన చేసిన అనైతిక కార్యక్రమాలు, భూకబ్జాలు, నేరాలు, ఘోరాలు, అనైతికంగా విషయం బయటకు వస్తే అక్కడ కార్డు తీసుకొస్తారు ఎస్టీ అంటూ. ఇప్పుడు జోగి రమేష్ గారు ఏం జరిగింది వాస్తవంగా, అగ్రిగోల్డ్కి సంబంధించి అగ్రిగోల్డ్ కంపెనీ ఆ సభ్యులందరికీ సంబంధించి మోసం చేసిందని గతంలోనే కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ, అంటే అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులే కాదు, అగ్రిగోల్డ్కి సంబంధించిన డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులు, పిత్రార్జితం ఆస్తులు అన్నీ సిఐడి అటాచ్ చేసింది. ఆ సిఐడి అటాచ్ చేసినటువంటి భూమి, అంటే సిఐడి తనకాలో ఉన్నాయి భూమిలో, ఎవ్వరూ కొనకూడదు, అమ్మకూడదు. విజయవాడ రూరల్ అంబాపురంలో సుమారు 2600 గజాల స్థలం ఉంది. సర్వే నంబర్ 87, సిఐడి ఆధీనంలో ఉంది, సిఐడి తనఖాలో ఉంది. అది అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు శేషరామారావు, వాళ్ళ మనవళ్ళ కోసం ఎప్పుడో కొని వాళ్ళ మనవల కోసం రాశారు ఆ భూమి. ఆ భూమి అగ్రిగోల్డ్ కేసులో ఉన్నందువల్ల అగ్రిగోల్డ్ డైరెక్టర్లు, కుటుంబ సభ్యుల పిత్రార్జితం, సొంత భూములు కూడా సిఐడి అటాచ్ చేసింది కాబట్టి ఆ అంబాపురం సర్వే నెంబర్ 87లో ఆ భూమి, విలువైన భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి సిఐడి అటాచ్లో ఉంది. అది ఖాళీగా ఉంది, దాని మీద కన్నేశారు మంత్రి గారు, మంత్రి గారి కుటుంబ సభ్యులు. ఎవరి మద్దతుతో? సిఐడి అటాచ్మెంట్లో ఉందంటే సిఐడి చీఫ్ దానికి మొత్తం అంతా చూడాలి, వారి మద్దతు, స్థానిక అధికారుల మద్దతు. ఏం చేశారు, పక్కనే ఉన్న సర్వే నెంబర్ 88 అనే ప్రదేశంలో అప్పటికే ఆ సర్వే నెంబర్ 88లో 5-6 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఓనర్లు తమ తమ వాళ్ళకి రాసుకోవడం, వాళ్ళు ఇతరులకు అమ్మేయడం జరిగిపోయింది. సో సర్వే నెంబర్ 88లో ల్యాండ్ ఎవరి పేరుతో ఖాళీగా లేదు. కానీ ఆ సర్వే నెంబర్ 88లో 2600 గజాలు ఉన్నట్లుగా ఒక కాగితం పుట్టించి దాన్ని వేరే వాళ్ళ ద్వారా జోగి రమేష్ గారు కొడుక్కి, జోగి రమేష్ గారు బాబాయ్ పేరుతో రాయించుకున్నారు, రిజిస్టర్ ఆఫీసులో మేనేజ్ చేశారు. అంటే లేని స్థలం ఉన్నట్టుగా ఎవరో అమ్మినట్టుగా కాగితం పుట్టించారు. పుట్టించి ఏం చేశారు, కొంతకాలం తర్వాత సవరణ దరఖాస్తు, అంటే మేము కొన్నది 87లోది, పొరపాటున టైపింగ్ మిస్టేక్ 88 అని పడింది, మీరు సర్వే చేసి మా 2600 గజాలు 87లో ఉన్నది అప్పచెప్పండి అన్నారు. సర్వే చేయాలంటే ఏం చేయాలి, సర్వే నెంబర్ 88లో 87లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న సరిహద్దులో ఉన్న తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని దిక్కుల్లో ఉన్న సరిహద్దుదారులను పిలిపించి సర్వే చేసి ఇది అవునా కాదు తేల్చాలి. 87లో ఉన్నది సిఐడిది, 87 ఖాళీ లేదు, 88లో అసలు భూమి లేదు. బట్ లోకల్ అధికారులు మేనేజ్ చేసి ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూమి, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమి దగ్గరికి వచ్చేసి ఇది మాది, ఎస్ లోకల్ ఆఫీసర్లు రాశారు ఈ జోగి రమేష్ కుటుంబ సభ్యులదని ఇచ్చేశారు. దాని మీద అగ్రిగోల్డ్ కంప్లైంట్ ఇచ్చింది, అది వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రి గారు భూమి కబ్జా చేస్తున్నారు, వాళ్ళ అధికారులు ఎందుకు పట్టించుకుంటారు కేసుని, పట్టించుకోలే. బట్ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి విషయం తెలిసి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే, నోనో సర్వే చేసాం మేము, ఇది అగ్రిగోల్డ్ది కాదు, ఇది జోగి రమేష్ది, మీరు అగ్రిగోల్డ్ అంటారా, ఆ 50 ఎకరాలు ఈ 50 ఎకరాలు మొత్తం సర్వే చేస్తే కానీ తేలదు, కావాలంటే కోర్టుకు పొమ్మని చెప్పండి అని స్థానిక అధికారులు అన్నారు. కోర్టుకు పోతే ఎన్నేళ్ళకి తేలుతుంది. ఆ విధంగా దీన్ని కబ్జా చేసి ప్లాన్ చేశారు. గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారకపోతే అక్కడ అపార్ట్మెంట్ లేవడానికి ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్ చేయించుకున్నారు.
కమర్షియల్ అపార్ట్మెంట్స్ గవర్నమెంట్ మారింది, అగ్రిగోల్డ్ కంప్లైంట్ తీసుకున్నారు, సిఐడి విచారణ జరిపింది, లేని భూమిని ఉన్నట్టుగా కొన్నట్టు పుట్టించి దాన్ని అగ్రిగోల్డ్లోకి వచ్చి ఎంక్రోచ్ చేశారని అర్థమైంది. దానికి సహకరించింది ప్రభుత్వ అధికారులు కాబట్టి ఏసీపీ కూడా ఎంటర్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఏసీబీ ఎంటర్ అధికారుల మీద కేసు పెడుతుంది. ఇది అడ్డగోలుగా జరిగిందని తేలింది కాబట్టి కేసు పెడితే ఆయన బీసీ కార్డు తీసుకొస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే అమర్నాథ్ గౌడ్ అనే ఒక పసి పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు, వాళ్ళ అక్కని ఎవరో దుండగులు దుర్మార్గులు ఈవిటీజింగ్ చేసి వేధిస్తే మా అక్కని ఇలా వేధిస్తారని అడిగిన పాపానికి గాంజా డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి ఆ దుర్మార్గులు ఆ అబ్బాయిని కొట్టి చితగ్గొట్టి హింసించి కాల్చి చంపేశారు అమర్నాథ్ గౌడ్ అనే పసిపిల్లవాడిని. ఆ విషయంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు సహా వెళ్తే ఈ పెద్ద మనిషి మంత్రి అయిన జోగి రమేష్ వెళ్ళి కులం కూడు పెడుతుందా, ఎందుకు రా కుల రాజకీయాలు చేస్తారు ముసలి నక్క, భయంకరమైన బూతులు తిట్టాడు, కులం ఎందుకు వాడతారు రాజకీయాల్లో అని. ఇప్పుడు కులం కాడు తెచ్చాడు, రెండు ఒకసారి ప్లే చేయని చెప్తా పీసీఆర్. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక శాసనసభను అడుగుతా ఉన్నా, కులాలు కూడు పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? ఇది విషయం. ఇప్పుడు మీకు కులం కావాల్సి వచ్చింది, మీరు చేసిన నేరం దాచుకోవడానికి కులం కాడు తెస్తారు. అప్పుడు ఎవరో మీరు పాలనలో ఉన్నప్పుడు భయంకరమైన నేరం చేస్తే ఆ పిల్లల్ని ఆదుకోవడానికి కుల సంఘాలు వస్తే కులం కూడి పెడుతుందా అంటారు. ఇంతేనా, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయి, భయంకరమైన అక్రమాలు జరిగాయి. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న కడప ప్రకాశం జిల్లాలో ఉన్న 200 ఎకరాల్లో పెరిగిన శ్రీగంధం చెట్లు టేకు చెట్లని కొట్టేసిన ఐపీఎస్ అధికారి ఎవరు? కొట్టేసి ఎవరు అమ్మేశారు? ఎవరు అధీనంలో ఉంటే ఎవరు అమ్మేశారు? సిఐడి అధీనంలో ఉన్న 200 ఎకరాల్లో శ్రీగంధం టేకు చెట్లని కొట్టి అమ్మేసిన అధికారి ఎవరు? అధికారి మాట్లాడితే ఆయన కూడా క్యాస్ట్ కార్డు తెస్తారు. రాష్ట్రంలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, వీరందరూ కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను సామాజిక సేవ చేస్తా. మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే సామాజిక వర్గం మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఎవరి మీద? ఎస్సీల మీద. ఏ కేసులు పెట్టారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. వాట్ ఈస్ దిస్? రాజకీయ రక్షణ కవచంగా వాడేసుకుంటారా? మీరు కులంలో పుడితే ఆ కులానికి సంబంధించిన మొత్తం పర్సంటేజ్ మీ చుట్టూ తిరిగేస్తుందా? ఎందుకు? మీరు చేసిన నేరాలు ఘోరాలు కాపాడడానిక? మీరు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా? ఆ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశారా? ఇంతేనా ఎన్ని భయంకరమైన భూ కబ్జాలు జరిగా? నేను చెప్తా ఉదాహరణకు ఒకటి చెప్తా. తిరుపతి ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ. తిరుపతి ఏపీఐసి సైట్లో కోట్ల రూపాయల విలువైన సైట్లో ఒక కంపెనీకి గతంలో 11 ఎకరాల భూమి కేటాయించారు. నిర్ణీత గడువులో అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కంపెనీ ఆ నిర్ణీత గడువులో పూర్తి చేయలేకపోతుంది. అలా చాలా ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఇస్తారు. కానీ అది అత్యంత విలువైన భూమి అని తెలిసి ఆ లకూనాను అడ్డం పెట్టుకుని ఆ భూ యజమాని పిలిచి ఆ పారిశ్రామికవేత్తను పిలిచి బెదిరించి లీజ్ క్యాన్సిలేషన్ సర్టిఫికెట్ ఇప్పించారు వాడికి. వారికి లీజ్ క్యాన్సిల్ చేయించుకుంటున్నట్టుగా సర్టిఫికెట్ ఇప్పించారు. సకల శాఖా మంత్రిగా పేరున్న వ్యక్తులు ఏపీఐఐసి అధికారులను పిలిచి అతనికి లీజ్ క్యాన్సిల్ చేయించి తన కుటుంబ సభ్యుల పేరుతో 10 ఎకరాలు 11 ఎకరాలు రాయమన్నారు కొత్త లీజ్.
సకల శాఖ మంత్రి గారు చెప్పారు రాయాలి. రాసి వాళ్ళు ఫైల్ పుట్అప్ చేసి ఏమన్నారంటే, సార్ డిఫరెన్షియల్ ఛార్జెస్ అని ఉంటాయి. అంటే సపోజ్ మనం గత 5 ఏళ్ల క్రితం ఒక వ్యక్తికి కేటాయించాం లీజు 1 రూపాయి అనుకున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళు గడిచింది, ఇప్పుడు కొత్తగా లీజు ఉంది 10 రూపాయలు. సో మనం 9 రూపాయలు మీరు పే చేయాలి. పే చేస్తే మీ వాడికి ఇచ్చేస్తాం, మీ అబ్బాయికి ఇచ్చేస్తాం. ఫైల్ పుట్అప్ చేశారు. డిఫరెన్షియల్ ఛార్జెస్ మేము పే చేయడం ఏంటి, మా ప్రభుత్వం మా సర్కార్ ఏం మాట్లాడుతున్నావు, ఆ ఫైల్ సంఘం నువ్వు చూసుకో మేము వెళ్తున్నాం అన్నారు. ఆ 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ పొజిషన్లోకి తెచ్చుకున్నారు, నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రభుత్వం మళ్ళీ వాళ్ళదే అనుకున్నారు, ఎన్నికలు వచ్చాయి, ఫైల్ సంగతి మర్చిపోయారు. ఎన్నికలు అయిపోయి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, గబగబ గుర్తు వచ్చింది. కొంపలు అంటుకుంటా ఏం చేయాలి, ఆ డిఫరెన్షియల్ పే ఛార్జీలు మనం పే చేసేద్దాం, 10 ఎకరాలు కొట్టేద్దాం. మూమెంట్ మొదలు పెట్టారు, ఫైల్ మూమెంట్ ఏం చేయాలి ఇప్పుడు. అప్పుడు అక్కడ స్థానిక జిల్లా కలెక్టర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏపీఐసీసీకి ఉన్నతాధికారులకు వచ్చారు, ఏమైనా వర్కౌట్ ఉందేమో కొత్త ఫైల్ మూమెంట్ చేస్తున్నారు. గజాలు కాదు సార్, ఎకరాలు కొట్టేశారు. విశాఖలో 1000 ఎకరాలు, తిరుపతిలో 100 ఎకరాలు. వీళ్ళు కార్డులు తెస్తారు, క్యాస్ట్ కార్డులు.